గజ్జల కాంతంకు కాంగ్రెస్ టికెట్ రాకుండా చేసిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఓటమి పాలయ్యే వరకు విశ్రమించబోమని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి బొంకూరి సురేందర్ సన్నీ హెచ్చరించారు. కరీంనగర్ అసెంబ్లీ పరిధిలో దళితులను ఐక్యం చేసి ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేపడతామని నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా గజ్జల కాంతంకు ఏఐసీసీ టికెట్ కేటాయించిందన్నారు. దాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ రద్దు చేయించారని ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు టికెట్ ఇవ్వడం లేదని, ఓడిపోయే వారికే కేటాయిస్తున్నారన్నారు. ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్గా గజ్జల కాంతం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని ఆయన గుర్తు చేశారు. 2014లోనూ తమ నాయకుడు గజ్జల కాంతంకు ఇక్కడ టికెట్ ఇవ్వకుండా కంటోన్మెంట్ నియోజకవర్గం కేటాయించి ఓటమికి కారకులయ్యారని ఆరోపించారు. దళితులు ఎదగకుండా పొన్నం ప్రభాకర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను కలుపుకొని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ పేరుతో గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉద్యమించినటువంటి గజ్జల కాంతం గారిని రాజకీయంగా ఎదగకుండా ఎప్పటికప్పుడు అడ్డుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి విఘటన మానుకోకపోతే తప్పనిసరిగా పొన్నం ప్రభాకర్ గారిని దళిత ద్రోహిగా ప్రకటించడం జరుగుతుంది. ఏదైతే గత ఎన్నికల్లో కూడా కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా గెలిచేవారికి కాకుండా ఓడిపోయేవారికి టికెట్లు ఇప్పించుకొని ఇట్లా ఏంటిదంటే టాలెంట్ ఉన్నవారికి రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్న వ్యక్తులను ఎప్పటికప్పుడు అడ్డుకునే విధంగా ఇతని చర్యలున్నాయి.